ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఇరవై రెండున సీఎం కీలక ప్రకటనలు పిఆర్సీ ఫిట్మెంట్ వెల్లడించే ఛాన్స్ ప్రభుత్వ ఉద్యోగల వయోపరిమితి పెంపు కూడా ఎనిమిదవ తరగతి వరకు బడులు బంద్ అసెంబ్లీలో వెల్లడించనున్న సీఎం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈ నెల ఇరవై రెండో సోమవారం శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుపై శని సోమవారాల్లో అసెంబ్లీలో అధికార విపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు తర్వాత సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్పై ప్రసంగిస్తారు ప్రతిపాదనలకు సంబంధించి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ఇదే సమయంలో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉజ్వల వేతన సవరణ పిఆర్సీకు సంబంధించిన ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై ఒక శాతం వరకు ట్రీట్మెంట్ ప్రకటించే విషయమై పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం దీనికి తోడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండంతో పలు ముందు జాగ్రత్త చర్యలపైన సీఎం కేసీఆర్ నిర్ణయాలు వెలువరుస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలోని పాఠశాలలు సంక్షేమం వసతి గృహాల్లో వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఎనిమిదవ తరగతి వరకు తరగతి గది బోధనను నిలిపివేసే అంశంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని సమాచారం ఈ విద్యార్థులను వచ్చే విద్యా సంవత్సరంలో ఎలా ప్రమోట్ చేయాలన్న అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది